హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత చాలామంది క్యాబేజీ తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఆ కర్రీ ఏంటో చూడండి క్యాబేజీతో శనగపప్పు కర్రీ ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా క్యాబేజీ శనగపప్పు కర్రీ చేసుకుంటే క్యాబేజీ స్మెల్ కూడా ఏర్పడదు అంతేకాదండి ఈ కర్రీ చపాతి పూరి రైస్కి దేనికైనా బాగుంటుంది క్యాబేజీ శనగపప్పు కర్రీ చేయడానికి నేను ఒక కప్పు వరకు దాల్ తీసుకుంటున్నాను ఎందుకంటే పావు కేజీ వరకు క్యాబేజీ తీసుకుంటున్నాను కాబట్టి దానికి వన్ కప్ అయితేనే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వన్ కప్పు శనాదాల్ను కుక్కర్లో వేసుకొని ఒక రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఈ ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకొని ఇలా కుక్కర్లో శనగపప్పు వేసుకున్న తర్వాత ఒక టూ టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి కొంచెం పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ వేపర్ అంతా తీసేసి లిడ్ తీసి చూడండి శనగపప్పు కంప్లీట్గా ఇలా ఉడకాలండి ఇలా ఉడికితేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఇలా మెత్తగా ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం తర్వాత నేను ఒక పావు కేజీ వరకు క్యాబేజీని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇలా సన్నగా తరిగి పెట్టుకోవడం వల్ల ఎవరైనా పిల్లలు క్యాబేజీ తినడానికి ఇష్టపడకపోతే వాళ్ళకి అసలు కర్రీలో క్యాబేజీ ఉందని కూడా గుర్తించరు కాబట్టి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఇలా వాటర్ వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి ఇలా క్యాబేజీని ఒక ఐదు నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో మరిగించడం వల్ల క్యాబేజీకి వచ్చే స్మెల్ అనేది కంప్లీట్గా పోతుందండి అంతేకాదు ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఇలా క్యాబేజీని వేడి నీళ్ళలో మరిగించుకోవడం వల్ల క్యాబేజీకి వచ్చే స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత దీనిని ఒక స్టైనర్లో వేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఈ కర్రీలో కొంచెం ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కొన్ని కర్రీ లీఫ్స్ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి అది కూడా కొంచెం పొడువు కట్ చేసి వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి తీయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని ఒక నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గించుకోండి ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసేసి మరొకసారి కర్రీని కలుపుకోవాలి ఈ క్యాబేజీ శనగపప్పు పచ్చిమిర్చితోటి చేసుకుంటేనే చాలా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా పచ్చిమిర్చితోటి ట్రై చేయండి తర్వాత వాటర్ అంతా తీసేసుకున్న క్యాబేజీ ఉంది కదా ఆ క్యాబేజీని ఇందులో వేసుకొని ఇలా స్పూన్తో చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ అలా చేయడం వల్ల క్యాబేజీలో ఏమైనా ఇంకా స్మెల్ ఉంటే అది కంప్లీట్గా పోతుంది మరి టేస్ట్ కూడా చాలా బాగా అవుతుంది తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసాను ఇది కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ తర్వాత సాల్ట్ అంతా కర్రీకి కలిపిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా ఆ శనగపప్పును వాటర్తో సహా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఈ పప్పు క్యాబేజీ కంప్లీట్గా కలిసిపోయే విధంగా ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మామూలుగా క్యాబేజీ టమాటా క్యాబేజీ పెసరపప్పు చేస్తే అసలు సామాన్యంగా తినరు మా ఇంట్లో మా పిల్లలు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీని కలుపుకునే ముందు ఇలా ఒక టూ టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోవాలి ఇది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది దీనివల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వేసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే స్కిప్ చేయొచ్చు అలా చేసుకున్నా బాగుంటుంది ఇలా కసూరి మేతితో చేస్తే ఇంకా బాగుంటుంది చూడండి వాటర్ ఏమైనా కొంచెం తక్కువగా అనిపిస్తే మరొక హాఫ్ టీ గ్లాస్ వరకు కూడా వాటర్ పోసుకోవచ్చు తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోండి కర్రీలో కొంచెం వాటర్ ఏమైనా తక్కువగా అనిపిస్తే ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు రైస్ చేస్తున్నానండి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ చపాతీ పూరికి తినాలనుకుంటే దీంట్లో ఈ వాటర్ యాడ్ చేయకండి నేను ఒక ఫైవ్ సిక్స్ టేబుల్స్ వర టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేశాను ఇలా కొంచెం లిక్విడ్గా ఉండడానికి చేశాను చపాతీ పూరికైతే అవసరం లేదు ఈ వాటర్ అంటే మనం కుక్కర్లో పప్పును ఉడికించుకునే దాన్ని బట్టి ఉంటుంది దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువగా పోస్తే అవసరం లేదు తక్కువగా పోసినప్పుడు ఇలా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి అప్పుడు ఆ వాటర్ అనేది చిక్కబడుతుంది కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ అసలు ఎవరైనా క్యాబేజీ తినకుండా దూరంగా ఉండే వాళ్ళ కోసం ఇలా చేసి చూడండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మీ ఇంట్లో పిల్లలు కూడా క్యాబేజీ ఉందని గుర్తుపట్టరు అంత టేస్ట్ బాగుంటుంది కర్రీ కసూరి మూతి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం అది వేసుకుంటే చాలా బాగుంటుంది అది వేయకుండా కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఏం చూపించినా క్యాబేజీ శనగపప్పు కర్రీ మీ అందరికీ నచ్చిందా నచ్చితే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్లో షేర్ చేయండి అంతేకాదు నా వీడియో ఫస్ట్ టైం చూసిన వారు కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి టచ్ చేశాక పక్కనే బెల్లైకన్ వస్తుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల నా ప్రతి వీడియో మీకు మిస్ కాకుండా మీ వరకు తొందరగా వస్తుంది చూడండి చల్లారిన తర్వాత క్యాబేజీ శనగపప్పు కర్రీ ఇలా ఉంటుంది చపాతీ పూరి రైస్కి దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది మీరు కూడా ఈ రెసిపీ చూసిన వెంటనే మీరు కూడా ట్రై చేయండి పక్కా నచ్చుతుంది మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని టచ్ చేయండి నా రెసిపీ కనుక మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంతేకాదండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్